రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు లోకల్ నాయకుల్ని టెన్షన్ పెడుతూనే ఉంటాయి. దేశంలో రాష్ట్రంలో పొలిటికల్ పార్టీల హవా కొనసాగినా ఇక్కడ మాత్రం జనం మెచ్చిన నేతలే గెలుస్తారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రామగుండం రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. రాజకీయ పార్టీల హవా కొనసాగుతున్న స్వతంత్ర అభ్యర్థుల్ని గెలిపిస్తూ విలక్షణమైన తీర్పిస్తూ ఉంటారు ఇక్కడి ఓటర్లు. ఇక్కడి వారికి సెంటిమెంట్లు కూడా ఎక్కువే. ఈసారి ఎన్నికల్లో గెలుపెవర్ది? ప్రధాన పార్టీ అభ్యర్థులు మారిపోయే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం రామగుండం సెగ్మెంట్లో బరిలోకి దిగే అభ్యర్థుల స్టేటస్ ఏంటనే విషయాలను ఇప్పుడు యోయో వ్యూలో తెలుసుకుందాం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కోరుకొంటి చందర్ తిరిగి సొంత గూటికి చేరారు. ఆయన ఎంట్రీతో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎగ్జిట్ అయ్యారు. కోరుకంటి చందర్ ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్తోనే కొనసాగుతున్నారు. పైగా గులాబీ దళపతి కేసీఆర్ సిట్టింగులకే టికెట్లు ఇస్తాననే హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నుండి ఆయన పోటీ చేయడం కన్ఫర్మ్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఫార్వర్డ్ బ్లాక్ నుండి మిగతా పార్టీలకు చెందిన రెబల్స్ పోటీ పడే అవకాశాలున్నాయి. పాలకుర్తి జెడ్పీటీసీ సంధ్యారాణి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేత రాజిరెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా వెనుకబడిన రామగుండాన్ని తానే అభివృద్ధి చేశానని అంటున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. తన హయాంలోనే మెడికల్ కాలేజ్ వచ్చిందని, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రియల్ పార్కులతో పాటు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తాము అంటున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి నీరు అందించేందుకు సింగరేణి సహకారంలో ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా చేస్తామని చెప్పారు. సింగరేణి చరిత్రను తెలియజేసేలా తన హయాంలోనే సింగరేణి గనులను పర్యాటక ప్రాంతాలుగా ఏర్పాటు చేసినట్లు కోరుకంటి చందర్ చెబుతున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీ నుండి పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు గత ఎన్నికల్లో కాషాయ పార్టీ నుండి పోటీ చేసిన కౌశిక్ హరి కూడా టికెట్ రేస్లో ఉన్నారు. అయితే బీజేపీలో సోమారపుని కలుపుకుని వెళ్లడం లేదనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఆయన ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు సన్నిహితులు. అయితే రామగుండంలో జరిగిన అభివృద్ధి తన హయాంలోనే జరిగింది అంటున్నారు సోమారపు సత్యనారాయణ. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి తాను తెచ్చిన నిధుల ద్వారానే అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుండి 3 సార్లు పోటీ చేసి ఓటమి పాలైన మాజీ శాప్ చైర్మన్ మక్కాన్ సింగ్ మరోసారి హస్తం పార్టీ నుండి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరితే మక్కాన్ సింగ్కు టికెట్ దక్కకపోవచ్చు అనే ప్రచారం ఉంది. రామగుండంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మక్కాన్ సింగ్ చెబుతున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కూడా. రామగుండం నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులు మారతారా? గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లే మళ్లీ ప్రత్యర్థులుగా బరిలో దిగుతారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎక్కువగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఓట్ బ్యాంక్ చీలిపోతుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఆ పార్టీ గుర్తు అయిన సింహం అందరికి బాగా తెలుసు. దీంతో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓట్లు చీలుతాయనే అంచనాలున్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీ నుండి పోటీ చేస్తారా లేదా పార్టీ మారిపోతారా అనేది ఆసక్తి రేపుతోంది. ఓవరాల్గా ఈసారి రామగుండం రాజకీయాల్లో ఎలాంటి సీన్ కనిపించబోతోంది అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాలి.